ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 FM ಮನಸ್ಸು ನಿಂದ ಧರಿತ್ರಿ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭಂಗಾ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರೀಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯಂ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಪ್ರೊಫೆಸರ್ ಚಿಟ್ಟೇಡಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರು ಫೋನ್ ಲೈನ್ ಲೋ ಈ ದಿನೋತ್ಸವಂ గురించి చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. ఇవాళ దరిద్ర దినం జరుపుకోవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుందండి. ఎందుకంటే మనము ఇవాళ అనేక రకాలైనటువంటి విపత్తులకు, ప్రపంచంలో విపత్తులను ఎదుర్కొంటున్నాము. దీనికి ఆద్యంగా ఏంటంటే, దాదాపు ఒక 51 సంవత్సరాల క్రితం అమెరికా ప్రజలు మాకు స్వచ్ఛమైన గాలి నీరు కావాలని ఒక ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత 1990లో దాదాపు ఒక 140 దేశాలు ఈ యొక్క దరిద్ర దినోత్సవం జరుపుకోవడానికి అంతర్జాతీయంగా ముందుకు రావడం జరిగింది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ రకంగా పర్యావరణ సమతుల్యాన్ని, జీవ వైవిధ్యాన్ని సాధించాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత కూడా 2015వ సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందంలో ఆ రోజు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను బాగా తగ్గించాలని, తద్వారా ఏంటంటే ఇంధన వనరులను పెంచాలి, ఈ గ్లోబల్ వార్మింగ్ అని ఏదైతే అంటామో దాన్ని 1.2కి పరిమితం చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ ఒక ప్యారిస్ ఒప్పందంలో దాదాపు 189 దేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా సభ్యులు ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇవాళ బాగా అభివృద్ధి చెందిన దేశాలను మనం చెప్పుకుంటున్నటువంటివి, ముఖ్యంగా అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలే ఈ ప్రపంచ వాతావరణంలో జరుగుతున్నటువంటి కాలుష్యానికి దాదాపు 41% వారు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ 189 దేశాల్లో దిగువన ఉన్న 100 దేశాలు కేవలం 3.6% మాత్రమే కాలుష్యానికి కారకాలు అవుతున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, అభివృద్ధి కోసమే వెంపర్లాడమే కాకుండా అభివృద్ధి పేరుతో పర్యావరణానికి ఎన్ని రకాల సూట్లు పొడుస్తున్నాము. అంటే ఈ రోజుకి దేశంలో ఎలా ఉందంటే, పర్యావరణ అనుమతులు రావాలంటే కేవలం డబ్బులు రూపాయన కొంత నష్టపరిహారాన్ని చెల్లించినట్లయితే అనుమతులు వస్తూ ఉంటాయి. అలాంటివి చేయకుండా ఈ పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడాలంటే అవసరం ఉంది. ఈ రోజు చూస్తున్నాం సడన్ గా ఉష్ణోగ్రతలు పెరగటం, గ్రీన్ గ్యాస్ ఉద్గారాలు కూడా దాదాపు 2030 నాటికి 30 గిగాటన్ల వరకు తగ్గించాల్సిన చిత్రం అంతా స్పష్టంగా కనబడుతుంది. దీనికి ఏంటంటే, పరిశ్రమల నుంచి వచ్చే ప్రత్యక్షమైనటువంటి కార్బన్ కావచ్చు, లేదంటే ఈ యొక్క అడవుల విస్తీర్ణం తగ్గించడం కావచ్చు, న్యాచురల్ రిసోర్స్. ఈ రోజు మనం ప్రతి పల్లెల్లో చూసుకున్నట్లయితే నగరాల అభివృద్ధి పేరుతో కొండలు గుట్టలను విపరీతంగా తొలిచేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఒక రాయి చూడాలన్నా మళ్ళీ మ్యూజియం లో పెట్టుకుని చూడాల్సిన కొండల గుట్టలు. అంటే ఈ యొక్క పర్యావరణ సమతుల్యతను కాపాడాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా క్రమంగా తగ్గించాలి. సో మనుషులతో పాటు జంతు జీవరాశిని కూడా కాపాడుతున్నప్పుడు మాత్రమే, అంటే సముద్రాలను కూడా అన్ని రకాలుగా మనం పర్యవేక్షించినప్పుడే మానవ మనగడ సుభిక్షంగా ఉంటుంది. అంటే పశుపక్షాదులను కాపాడినంత మాత్రాన వారికి మనం ఏదో మేలు చేస్తున్నట్టు కాదు, మనకు మనము మేలు చేసుకునేటువంటి విధానం అనే అంశాన్ని మనం గ్రహించాలి. గతంలో కూడా మన ముందు తరాల పెద్దలు అడవులను, పశుపక్షాదులను ప్రేమించడం, పూజించడం, తద్వారా వాటి సంరక్షణ అనేది ఉండేది. ఈ రోజు ఆధునిక విజ్ఞానం పేరుతో ఒక పడవులను కావచ్చు, పశుపక్షాదులను దయాదాక్షిణాలు లేకుండా దీన్ని నరికివేయడం లేకుండా దాన్ని తుంచివేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ఇది ఒక ప్రభుత్వం చేస్తేనో, అది రాష్ట్రమా, కేంద్రమా, స్థానికమా, అంతర్జాతీయమా కాదు, ప్రతి పౌరుడు తమ బాధ్యతగా తమ తమ ప్రాంతాలలో తమ వన్య ప్రాణులను, వృక్షాలను గనక తమ సాధ్యమైనంత మేరకు పరిరక్షించినట్లయితే మానవ సమాజం మనగడకు ఏమటువంటి ప్రమాదం లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మానవ మనగడకు ప్రమాదం అని ఎందుకు అంటున్నానంటే, గతంలో మనం సైక్లోన్లు చూసాము, భూకంపాలు చూసాము, రకరకాలైనటువంటి విపత్తులు, ఇవాళ కరోనా లాంటి వ్యాధులు విజృంభిస్తూ సైన్స్ కు అందుచిక్కనటువంటి ఈ యొక్క రోగాలకు కూడా కారకాలు ఇవాళ ప్రకృతిలో వచ్చేటువంటి అసమతుల్యతే కారణంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభివృద్ధి పేరుతో వెళ్లకుండా ప్రతి ప్రజలు కూడా ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించినట్లయితే అందరము సుభిక్షంగా ఉంటాము. ఇలాంటి దరిద్ర దినం కేవలం ఆ రోజుకే కాకుండా ప్రతిరోజు మన నిత్య జీవితంలో భాగమైనప్పుడు మాత్రమే దీన్ని మనం పరిరక్షించడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా చెప్పినారు చిట్టేడి కృష్ణారెడ్డి గారు. ప్రతి వ్యక్తి బాధ్యతతోటి పర్యావరణ పరిరక్షణకి నడుంబిగించాల్సిన అత్యవసర పరిస్థితి నేటి తరం పైన ఉన్నది, ప్రతి ఒక్కరి పైన కూడా ఉన్నదని చాలా చక్కగా చెప్పినారు ధరిత్రి దినోత్సవం సందర్భంగా. చాలా ధన్యవాదాలు సార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.